ఈరోజు ముంపు గ్రామాలన్నీ పాడేరు జిల్లా చేశారు. ఇది మంచిది కాదు. అందుకే చెప్తున్నా, ముంపు మండలాలకి పోలవరం జిల్లా చేసే బాధ్యత నాది. మీ అందరికి ఆమోదయోగ్యమా? ఓకేనా? మీరందరూ గట్టిగా చెప్పండి, ఒకటి చెప్పండి ఓకే అని. ముఖ్యమంత్రి, ఈ ప్రజానీకం పోలవరం గూగుల్ మ్యాప్ లో చూసుకొని పోవాలా? ఎందుకు పోవాలని అడుగుతున్నా. అందుకే ఇది చేస్తాం. రెండోది, ఈ యొక్క జిల్లాలో కొత్త పోలవరం జిల్లా వస్తే మీరందరూ కూడా త్యాగం చేసిన ప్రజానీకం రాష్ట్రం కోసరం, పోలవరం కోసం త్యాగం చేసిన ప్రజానీకం పోలవరం జిల్లాలో ఉంటారు. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఒక ప్రాజెక్ట్ వల్ల లాభం పొందే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ప్రాజెక్ట్ లో నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అది చేస్తా, ఆర్ఎండ్ఆర్ ఇస్తా. ఒక ఆర్ఎండ్ఆర్ఏ కాదు, మళ్ళీ మీ అందరి జీవితాల్లో వెలుగు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ రెండో చేస్తాం. ఇప్పుడు మీ అందరికి కావాల్సింది ఒకటి ఉంది. ఈరోజు మీరు నిలదొక్కోవాల. సర్వస్వాన్ని కోల్పోయారు. అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అందుకే ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక నిర్దిష్టమైన డిమాండ్లు పెడతా, టైం కూడా ఇస్తా. ఆ డిమాండ్లకు కానీ లోను కాకపోతే మీరు కొత్తగా ఇవ్వక్కర్లా. ఉదూదు సైక్లోన్ నేను ఇచ్చా, అప్పటికి ఇప్పటికి ధరలు పెరిగాయి, అవి కూడా కన్సిడరేషన్ తీసుకుని ఒక పద్ధతి ప్రకారం నష్టపోయినటువంటి పేదలకి న్యాయం చేయండి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఈరోజు కూడా అంటున్నాడు ముఖ్యమంత్రి నేను బటన్ నొక్కుతున్నానని, మీ బటను పోలవరంలో ముంపు గురైన గ్రామాలకు బటన్ నొక్కు ముందు. ఒత్తొత్తి బటన్లు కాదు, ఇక్కడ బటన్ నొక్కి ఇక్కడ ప్రజానీకం అంతా ఒప్పుకుంటే అప్పుడు ఎక్కడెక్కడ నొక్కేవో మళ్ళా చూద్దాం అవన్నీ. ఒకవేళ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే మీరు పోరాటానికి సిద్ధమా? సిద్ధమా అని అడుగుతున్నా. సిద్ధమా? మీరు రోడ్డు మీదకి వస్తారా? మీరు ప్రభుత్వాన్ని నిలదీస్తారా? మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా? మీరు మీరు సిద్ధంగా ఉంటే నేను నాయకత్వం వహిస్తా. మీకందరికీ ఏ ఇబ్బంది లేకపోతే నేను కూడా ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఏమంటారు మీరు? న్యాయం జరగాలా లేదా? న్యాయం జరగాలని చేతులు చెప్పండి. అయితే నేను ఒక నిర్దిష్టమైన కార్యక్రమం డేట్స్ అన్ని ప్రకటిస్తా. ముందు సచివాలయంలో రిప్రజెంట్, మీరు ఒక పని చేయాలి, ఇంట్లో పోయిన వాళ్ళందరూ మీ ఇంటి ఫోటో తీయండి, వీడియో తీయండి, మీ దగ్గర పెట్టుకోండి. ఎక్కడ మనం రిప్రజెంటేషన్ ఇచ్చినా అవన్నీ ఇద్దాం. మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటానికి నాయకత్వం వహిస్తా. ఈ ప్రోగ్రామ్ లో నా ఆలోచన ఒకటి, మీ అందరూ కూడా ముందు సచివాలయంలో రిపోర్ట్లు ఇద్దాం, డిమాండ్లు ఇద్దాం, ఎంఆర్ఓకి ఇద్దాం. అది కానప్పుడు ఈ యొక్క ముంపు మండలాల్లో స్తంభింపజేద్దాం. ఎవరు వస్తారో నేను చూస్తా, నేను మీకు అండగా ఉంటా. దీంట్లో ఇంకా ఏదైనా ఆలోచనలు ఉంటే రేపు నుండి పెద్ద నేను ఒక ప్రోగ్రామ్ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజే ఒక ఊర్లో 6 లారీ గడ్డి పంపించారు.
ముఖ్యమంత్రి అంటున్నారు ఎవరైనా సరే పశువులకు గాని మాటలొస్తే పశువులు కూడా పొగడతాయంట పొగడతాయి తమిళ ఆ పశువులకు గాని నోరుంటే ముఖ్యమంత్రిని కొమ్మతాయి అవునా కాదా ఇంత అన్యాయంగా మాట్లాడి ఇంత చౌకబారు మాటలు మాట్లాడినప్పుడు ఫిట్టింగ్ రిప్లై ఇవ్వకపోతే ఈ ముఖ్యమంత్రి రోడ్డు మీద అనుకుంటున్నాడు ఏదో పోలీసులు కేసులు పెడితే నేను భయపడతానని కబద్దా జాగ్రత్తగా ఉండు తీవ్రవాదుల పైన పోరాడు ముఠా వ్యక్తిని నేను సామరస్యాన్ని కాపాడిన వ్యక్తిని నేను ఏదో తాటాకు చప్పళ్లకు కుందేళ్లు భయపడవు తమ్ముళ్ళు తమాషా అనుకోద్దు ఏదో ఒట్టొట్టి కేసులు పెట్టి బెదిరించాలనుకుంటున్నావు కానీ నీ కేసులతో ఎవడు భయపడడు ఆ రోజులు అయిపోయినాయి భూమి మీ దగ్గర న్యాయం చేయి ప్రజల్ని ఆదుకో నీ వల్ల ప్రజలు బాగుపడితే నేను కూడా అభినందిస్తా ప్రజలకు ద్రోహం సాహసం తెలుగుదేశం పార్టీకి ఉంది నాకు ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే రేకనపల్లికి వచ్చినప్పుడు రెండు డిమాండ్ మీ అందరి ముందర పెడుతున్నా పోలవరం జిల్లా ఇచ్చే బాధ్యత నాది పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత నాది అదే మరి ఆరండారు గాని శాశ్వతంగా మీ అందరికీ పరిష్కారం చేసి చూపించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది దీనికి మీ అందరి సహకారం కావాలి ఊర్లో రోడ్డు కావాలి కావాలి 1000 రోజుల నుంచి అమరావతి రైతాంగం రోడ్డెక్కారు పోరాడుతూనే ఉన్నారు మీరు కూడా సిద్ధం కావాలి పోలవరం నిర్వాసులంతా ఏకం కావాలి గ్రామ గ్రామం మండలాలు మండలం అందరూ ఒకటైపోయి పోరాటానికి మీరు పిలిపి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను రెండు తాత్కాలికంగా మనం నిలబడుకో ముఖ్యమంత్రి వాళ్ళ అబ్బసొమ్ము కాదు మనకిచ్చేది మనం కట్టిన పన్నుల డబ్బులే బాధుడేసినప్పుడు రాలా గుర్తు బాత్తలే ఉన్నావు కదా పెంచావు కదా కరెంటు ఛార్జీలు పెంచావు కదా ఆఫీసు రేట్లు పెంచావు కదా మద్యం రేట్లు పెంచావు కదా చౌకబారు కల్తీ మద్యం ఇస్తున్నావు కదా ఇసుక రేట్లు పెంచావా లేదా చెత్త మీద కూడా పన్నేసావా లేదా ఇన్ని జరిగిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి తాడేపల్లి ఒక బటన్ నొక్కితే వాళ్ళకి వెళ్తాయంటాడు అది ఉత్పత్తి బటను అసలు బటన్ నొక్కితే ఇంటికి వస్తాయి ప్యాలెస్ కు వస్తాయి ఆ విధంగా 175,000 కోట్లు కొట్టేశాడు ఈ ముఖ్యమంత్రి ఆ 175,000 కోట్లు 20,000 కోట్లు పెడితే మీ అందరికీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చేయచ్చు తమ్ముళ్ళు ప్రభుత్వ ఆస్తులు కొట్టేయడం మాత్రం చాలా తెలివి మన సమస్యల పరిష్కారం చేయడం మాత్రం చాలా సోమరిపోతు అందుకే నేను కోరుతున్నా ఈ రెండు కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేను నిన్న ఈరోజు చూసిన తర్వాత నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక ఆవేదన బాధ పేదవాళ్ళలో చూశా చాలా సార్లు వచ్చా 86లో వచ్చా 2006లో వచ్చా ఈ ప్రాంతానికి చాలా సార్లు తిరిగా కానీ ఈసారి మిమ్మల్ని చూస్తామంటే ఏదో ఒక బాధ ఆవేదన నిర్వేదం అదే మరో కసి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని కసి కూడా వచ్చింది అందుకే అడుగుతున్నా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను రావడం వల్ల మీలో బాధపడే వాళ్ళల్లో కూడా ముఖంలో ఒక ఆశ చూశా ఒక నమ్మకాన్ని చూశా
ఎందుకంటే కష్టాలు ఉన్నాయి వస్తాయి కష్టం వచ్చినప్పుడు దిగులు పడిపోతే ఆ కష్టమే మనల్ని చంపేస్తుంది కష్టం వచ్చినప్పుడు దానికి ఒక ఆలోచన చేసి ఆ సమయంలో ఏం చేయాలో చేసి మనం నిలదొక్కుంటాం అందుకే చెప్తున్నా మీ సమస్యకు పరిష్కార మార్గం ఉంది అసాధ్యం కాదు తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి శాశ్వతంగా ఈ యొక్క నిర్వాసిత బాధ్యత ప్రాంతంలో ఉండే మీకు ముంపు గ్రామాలకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి ఆదేశిస్తూ మళ్ళీ అడుగుతున్నా నేను నేను చెప్పింది మీకు అందరికి అర్థమైంది నేను చెప్పింది యథార్థం అవునా కాదా సిద్ధంగా ఉన్నారా లేదా యువత నీరోచితంగా పోరాడతారా లేదా